కానీ నేను మాత్రం చెప్తున్నా కేసీఆర్ కి మా పిల్లల ఉసురు తగులుతది మాలంటల ఉసురు తగులుతది ఖచ్చితంగా నాశనం అయిపోతారు నేను చెప్తున్నా కదా చాలా మంది కన్నీళ్లు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో చాలా బాధలు ఉన్నాయి మన శ్రీనివాస్ గౌడ్ వాళ్ళ కొడుకు కూడా చనిపోయారు పాపం చనిపోతే వాళ్ళకి ఎవరు ఒక్క నాయకుడు పోయి ఎందుకు చనిపోయిన అడగలేరు ఒక రూపాయి సహాయం చేయలేరు దళిత బంధు పేరుతోటి కోట్ల రూపాయలు దారదత్తం చేస్తున్న ఈ ప్రభుత్వం ఉద్యమకారులు ఉన్నారా చనిపోయినరా వాళ్ళ పరిస్థితి ఏముంది అసలు మా పిల్లలు ఇట్లా వాళ్ళ ఫీజులు కట్టుకోలేని పరిస్థితి మేము అనుకోలేదు ధనిక రాష్ట్రం తెలంగాణ మీరు బాధపడుతున్నారు మీరు అడిగితే తప్పకుండా డబ్బులు ఇస్తారేమో ధనిక రాష్ట్రం సార్ ఇప్పుడు ఉద్యమకారుల పిల్లలు రోడ్డు మీదకి వస్తే ఎక్కడ ధనిక రాష్ట్రం అండి ఉద్యమకారులు కన్నీళ్లు గారిస్తే ఎక్కడ ధనిక రాష్ట్రం ఉద్యమకారులు వాళ్ళు ఆవేదన అని చెప్తే ఎక్కడ ధనిక రాష్ట్రం ఎవరి కోసం తెచ్చుకున్నాం తెలంగాణ ఎవరు బాగుపడాలని తెచ్చుకున్నాం తెలంగాణ విమానాల్లో తిరుగుతున్నారు కేసీఆర్ మనుమడు పేదోడు మనుమడు ఒక్కటే బడిలో చదువుతాడు ఏడ చదువుతున్నాడు ఆయన కొడుకు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నాడు మా పిల్లలు ప్రభుత్వ బడిలో చదువుతున్నారు ప్రభుత్వం అందిస్తున్న ఏ సహాయం కూడా మీకు అందట్లేదా ఉద్యోగం లేదు నాకు రేషన్ కార్డు కూడా లేదు నాకు రేషన్ కార్డు కూడా లేదు నాకు రేషన్ కార్డు కూడా లేదు నేను తెలంగాణ రాష్ట్రంలో నేను ఎన్ని బాధలున్నా మింగుతున్నాం కానీ భగవంతుడు ఉన్నాడు ప్రజలు ఉన్నారు సమయమే కాలమే నిర్ణయం చేస్తుంది ఎన్నో రోజులు ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు ఎన్నో రోజులు ఈ పరిపాలన ఉండదు భవిష్యత్ ప్రజలు మాకు అవకాశం ఇస్తారు అనుకుంటున్నా ఎవరు అధికారంలోకి వస్తే మీ బతుకులు బాగుపడతాయని మీరు అనుకుంటున్నారు సార్ ఇప్పుడు నా బతుకు కన్నా నా పిల్లల బతుకు కన్నా మా కుటుంబ బతుకు కన్నా ఉద్యమకారుల బతుకులు కావాలని అంటారు ఉద్యమకారులు బాగుండాలి తెలంగాణ ప్రజలు అందరూ ఉద్యమకారుల పరిస్థితి ఈ రకంగానే ఉందా సంజీవ్ గారు నాకన్నా ఘోరంగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కిస్టర్న తుపాకిట్లా పేల్చుకున్నాడు చనిపోయిండు కనీసం రాజకీయంలో వాళ్ళకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు వాళ్ళకి పాపం ఏం చేసినో తెలియదు ఇప్పుడు మన శ్రీనివాస్ గౌడ్ పరిస్థితి అది తర్వాత ఇట్లా చాలామంది ఉద్యమకారులు చెప్పుకోలేని పరిస్థితి మీడియాలో ఏదన్నా మాట ఎన్నో మీడియాలో నా వాయిస్ తీసుకున్నారు కానీ వాయిస్ బయట రాకుండా ఏ రకంగా మేనేజ్ చేసుకుని తెలియదు కానీ వాయిస్ బయట రానియాలి కానీ తెలంగాణ రాష్ట్రంలో సిగ్నేచర్ స్టూడియో దగ్గర ఒక్కటి మాత్రం చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యంగా నాలాంటి ఎంతోమంది ఉద్యమకారులు ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా అధ్వానమైన పరిస్థితులు ఉన్నారు కనీసం ఒక ఆత్మీయ నాకు అవసరం లేదు మీరు నాకు పిలువరు పిలిచినా నేను రాను ఎందుకంటే మా మనసులన్నీ చనిపోయినాయి గాయపడ్డాయి కానీ ఎంతోమంది దయనీయమైనటువంటి పరిస్థితులు ఉన్నారు వాళ్ళనన్నా ఆదుకోండి వాళ్ళ కుటుంబాలను ఆదుకోండి వాళ్ళని పిలిపించి భోజనం పెట్టేయండి ఈ రాష్ట్రంలో నేను కన్నులారా చూసింది ఆర్టీసీ కార్మికులు బస్సు అడ్డం పెట్టి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగస్వాములు అయ్యారు విఆర్ఏలు కానీ విఆర్ఓలు కానీ పంచాయత్ సెక్రటరీ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇట్లా ప్రతి ఒక్కరు టీచర్లు కానీ ఈ రాష్ట్రంలో ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వారి సమస్యల మీద కొట్లాడితే వాళ్ళు ఎవ్వరు కూడా పరిష్కార మార్గం చూపించలేదు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యమకారుల మీద ఈరోజు టీచర్ లేకుండా తెలంగాణ వచ్చిందా ఆర్టీసీ కార్మికులు లేకుండా తెలంగాణ వచ్చిందా ఇప్పుడు సకల జనుల సమ్మె సాగరహార మిలియన్ మార్చు తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు ఉపాధ్యాయులతోటే సక్సెస్ అయింది అలాంటి వాళ్ళను ఈరోజు అసలు ఉపాధ్యాయులు ఎవరు ఏదన్నా మాట్లాడితే వాళ్ళ మీద యాక్షన్ ఇరు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వంలో అందరు వివక్షత గురయ్యారు అందరు లోపల గాయం ఉన్నది అందరికీ బాధ ఉన్నది కాబట్టి బాధ పోవాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం పోవాలి ఈ ముఖ్యమంత్రి మారాలి ఈ ముఖ్యమంత్రి మారితేనే తెలంగాణలో ఆల్టర్నేటివ్ ప్రజలకు ఏమైనా న్యాయం జరుగుతుంది తప్పితే ఇంకోటి ఏంటంటే నాకు తెలిసిన కాడ తెలంగాణ రాష్ట్రంలో మీడియా బతికి ఉండాలని నేను కోరుకుంటున్నాను మీడియా బతికి ఉండకపోతే ప్రజలకు న్యాయం జరగదు ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి పోవాలంటే మీడియా బతికి ఉండాలి ఈరోజు ఎక్కడ పడితే అక్కడ మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారు మీడియా మీద దాడి జరుగుతూ ఉన్నది మీడియాకు జైలు పాలు చేసే పరిస్థితి చేస్తారు ఇది మంచి పద్ధతి కాదు ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలో ఈరోజు మొత్తము డీజీపీ స్థాయి అధికారి నుండి ఈరోజు జిల్లా ఎస్పీ అధికారి నుండి మరి తర్వాత ఒక సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి వరకు మొత్తం పంచుకున్నారు డీజీపీ గారికి ఏమో ముఖ్యమంత్రి మీ ఆవేదన నిజంగా ప్రభుత్వానికి తెలియచేయాలన్న తప్పనైతే సిగ్నేచర్ స్టూడియోస్కి ఉంది తప్పకుండా తెలియచేస్తాం సో ఇక్కడికి వచ్చి మీ ఆవేదన ఎంతో వ్యక్తపరిచారు మీ డిమాండ్ ఏంటో కూడా చెప్పారు కాబట్టి తప్పకుండా నెరవేర్చే ప్రయత్నం అయితే చేస్తాం సార్ ఒక్కటి మాత్రం చెప్తున్నా రవీందర్ లాంటి వాళ్ళు ఎవరైతే నిన్న హోంగార్డ్ చనిపోయినరో వాళ్ళకి న్యాయం జరగాల పోలీస్ డిపార్ట్మెంట్లు అంటే స్పెషల్గా
ప్రభుత్వం మరి డీజీపీ వెంటనే అసోసియేషన్కి సంబంధించిన ఎన్నికలు జరపాలి, కొత్త అధ్యక్షుని ఎన్నిక చేయాలి. మీరు దాంట్లో లేరు కదా, మీరు ఇంకా దాని గురించి ఎందుకు అడుగుతున్నారు? కూడా బాధ్యత కూడా మా మీద ఉంటుంది. మేము బయటకు వచ్చిన తర్వాత ఆ వ్యవస్థలో పనిచేసినాం. కానిస్టేబుల్కి సంబంధించిన సరెండర్ కానీ లేకపోతే వాళ్ళ ఈఎల్ కానీ సిఎల్ కానీ వాళ్ళకి సంబంధించిన పిఆర్సీ కానీ ఎవరు పట్టించుకోరు. అది పట్టించుకోనేది ప్రభుత్వం నేరుగా వాళ్ళు చెప్పలేరు, అది డిసిప్లిన్ ఫోర్స్. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక అసోసియేషన్, ఇప్పుడు నేను సిగ్నేచర్ స్టూడియోకి వస్తే ఎంతోమంది నా వేద నా బాధ అనేది ప్రజలకు అర్థమవుతుంది, గవర్నమెంట్కి అర్థమవుతుంది. కానీ ఈరోజు అసోసియేషన్కు బాధితులు చెప్తారు, పోలీస్ డిపార్ట్మెంట్లో కింది స్థాయి వాళ్ళు, అసోసియేషన్ ఏమో ప్రభుత్వానికి చెప్తుంది. అవును, అలాంటప్పుడు 2016లో మరి ఎన్నికలు జరిపి కొత్త అధ్యక్షుని నియమించమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు చట్టాన్ని ఈరోజు రాజ్యాంగాన్ని అమలు చేసే పోలీస్ వ్యవస్థ డీజీపీ గారు ఈరోజు కోర్టు ఉత్తర్వులను అమలు చేసి అసోసియేషన్ ఎన్నికలు చేసి మరి కొత్త అధ్యక్షుని ఎన్నిక చేసి ఉంటే ఈరోజు రవీందర్ గురించి ఈరోజు అసోసియేషన్ వారు అధ్యక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రభుత్వానికి వాళ్ళ కుటుంబానికి ఇంత న్యాయం చేయమని కోరే పరిస్థితి ఉండేది. ఈరోజు ఎవరు లేరు వాళ్ళకి ప్రతినిధిగా. ఓకే, కాబట్టి పోలీస్ వ్యవస్థల కానిస్టేబుల్ మొన్న 5000 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ప్రమోషన్ ఇవ్వలేదు, మొన్నటి వరకు ఇవ్వాలి, అడిగిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు మేము ఎంత ఒక్కరు మాట్లాడితే కాదు కదా. అవును, కాబట్టి 5000 మందికి హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ కానీ చాలామందికి చాలా హెల్త్ సమస్య ఉంటాయి, ఎక్కడన్నా వాళ్ళకి హెల్త్ చూపించుకోవడానికి కానీ చెప్పాలంటే ప్రతినిధిగా అసోసియేషన్ ఉండాలి. కాబట్టి ఓకే, తప్పకుండా అసోసియేషన్ను మరి ఎన్నికలు జరిపి ఒక అధ్యక్షుని నియమించి వాళ్ళ ఒక టీం నియమించి వీళ్ళ ద్వారా కింది స్థాయి పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రత వాళ్ళే కాపాడతారు. గన్మెన్ల కాడికి వెళ్ళి ప్రతి ఒక్కటి రాష్ట్ర ప్రభుత్వం మాజీ కానిస్టేబుల్గా మీ వాళ్ళలో ఉండే బాధలన్నీ చెప్పారు. రాష్ట్రంలో ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళు ఏ రకమైన పరిస్థితుల్లో ఉన్నారో మీ మాటల్లో చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం కల్పించిన సిగ్నేచర్ స్టూడియోకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది మొదటి నా ఆవేదన. ప్రజలందరూ కూడా నా ఆవేదన అర్థం చేసుకుంటారు, ప్రభుత్వం ఉద్యమకారులకు న్యాయం చేస్తని ఆశిస్తున్నాను.